अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूँ मोहम्मद रफीउद्दीन। एसआर के न्यूज़ में आप सबका खैर मुकदम है। मेडचल जिला कुतुबुल्लापुर कॉन्स्टिट्यूंसी जीडी मेटला पैराडाइज फंक्शन हॉल में आज कुलन हनुमंत रेड्डी ने माइनॉरिटी मीटिंग रखा है। आइए देखते हैं आवाम से इनका कहना क्या है। हमारे नुमाइंदे मोहम्मद फयाज सैयद इमरान शेख फिरोज की रिपोर्ट। సంబంధించినటువంటి మైనారిటీ సోదరులు సోదరుల యొక్క సోదరీమణుల యొక్క ఆశీర్వాద సభ పేరుతో కేహెచ్ఆర్ సేవాదళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిన్ననే నిర్ణయించినప్పటికీ చాలా పెద్ద ఎత్తున నా మీద ఉన్నటువంటి ఒక అభిమానంతో మైనారిటీ సోదరులు సోదరీమణులు ఈ కార్యక్రమానికి హాజరై నన్ను ఆశీర్వదించి ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా మీకు అనేక సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు చేయకుండా నిరంతరం ప్రజల సేవలో ఉన్నప్పటికీ కూడా పార్టీలు గుర్తించకపోవడం చాలా బాధాకరం. మీరు పార్టీలు గుర్తించకపోవచ్చు, పార్టీలు టికెట్ ఇస్తుండొచ్చు, కానీ ఓట్లేసేది మేము కాబట్టి మీకు ఓట్లేసి గెలిపిస్తాం, మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తామని చెప్పి వాళ్ళంతా చెప్పడంతో నాకైతే నాకున్నటువంటి ధైర్యం రెండింతలైంది. మైనారిటీ ప్రజల కుత్బుల్లాపూర్ మైనారిటీ ప్రజల యొక్క అభిమానం చూసిన తర్వాత నా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. నేను తప్పకుండా రేపు December 7th జరగబోయేటువంటి ఎన్నికల్లో మైనారిటీ సోదరులు సోదరీమణులు దాదాపుగా 70-80% నా వైపే ఓట్లేస్తారనేటువంటిది నమ్మకం విశ్వాసం నాకుంది. వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం వారందరికీ కూడా చెప్పిన అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నప్పటికీ ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అని మరి భూములు లేవా, ప్రభుత్వ భూములు లేవా అంటే 1000 ఎకరాలు ఉన్నాయి, అవన్నీ కూడా అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి, అవన్నీ కూడా బడాబాబులకు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దారాదత్తం చేసినారు, వాళ్ళ దగ్గర కమిషన్లు తిని ఈ భూములన్నీ కూడా వాళ్ళకి ఇచ్చినారు. పేదవాళ్ళకి ఎవరికి కూడా ఇల్లు ఇచ్చే పాపాన పోలేదు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకటే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు, ఒక్కరు కూడా ఒకరికి ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు, ఒకరికి ఉద్యోగం ఇప్పించిన పాపాన పోలేదు, ఒక హాస్పిటల్ తెలియదు, ఒక కాలేజ్ తెలియదు, ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ పని చేయకుండా మళ్ళీ ప్రజల ముందుకు నాకో పార్టీ టికెట్ ఇచ్చింది నాకో పార్టీ టికెట్ ఇచ్చిందని సిగ్గు లేకుండా మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తూ ఉంటారు. రేపు వాళ్ళు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలు అడుగుతారు, అయ్యా బాబు నీకు ఓట్లేస్తే నువ్వు ఏమవుతావు అని అడుగుతారు. ఎమ్మెల్యే అవుతా అంటారు. అయ్యా మీరు మొన్నటిదాకా ఎమ్మెల్యేలే ఉంటుంది కదా, మరి ఏమీ చేయకపోతుంది, మీరు మాత్రం 1000 కోట్లు సంపాదించుకుంటారు, మళ్ళీ ఎమ్మెల్యే చేస్తే మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారో, ఈసారి మాత్రం మీకు ఓట్లు వేయం, మీరు రాజకీయాలకు పనికిరారు, రాజకీయాలు అనే దానికి అర్థం మార్చేసి రాజకీయాలను మీరు సొంత వ్యాపారంగా చేసుకున్నారు కాబట్టి మీకు మాత్రం మీకు ఓట్లు వేయం, మేము ఎవరికి వేయాలని వారికి వేస్తామని చెప్పి ప్రజలు మరి తండోపతండాలుగా వారు వచ్చి ఈరోజు చెప్పడం చూస్తూ ఉంటే మరి పెద్దలందరి యొక్క ఆశీర్వాదం, ముస్లిం పెద్దల యొక్క ఆశీర్వాదం చూసిన తర్వాత నాకైతే నమ్మకం విశ్వాసం ఉంది. ఒక పెద్ద ఘన విజయం మనం సాధించబోతూ ఉన్నాం. దాని తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ప్రతి కుటుంబానికి ఏదో ఒక లబ్ధి చేకూరే విధంగా పనిచేస్తుంది. కుత్బుల్లాపూర్లో ప్రధానంగా యువత నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక 20,000 మందికి పక్కనున్నటువంటి పరిశ్రమల్లో కానీ బిల్డర్స్ దగ్గర కానీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఒక ఎమ్మెల్యే అనేవాడు మాట్లాడితే ఒక 20,000 మందికి ఉద్యోగం ఇప్పించచ్చు, ఉపాధి ఇప్పించచ్చు, కాంట్రాక్ట్ ఇప్పించచ్చు, ఏవైనా చేయొచ్చు. అదేవిధంగా కబ్జా గురైన భూములన్నీ కనుక చిత్తశుద్ధితో అసెంబ్లీలో ఫైట్ చేసి బయట ఫైట్ చేసి లీగల్గా అవసరం అనుకుంటే కోర్టులో కూడా ఫైట్ చేసి అవన్నీ కూడా తీసుకొచ్చి పేదవాళ్ళ కనుక ఇస్తే 10,000 మంది పేదవాళ్ళ బిల్లు కట్టియచ్చు.
ఒక చక్కటి హాస్పిటల్ తీసుకొద్దాం, ఒక చక్కటి కాలేజ్ తీసుకొద్దాం. ఎక్కడ చూసినా బస్తీలో మౌలిక సదుపాయాలు లేవు. నీళ్లు 5 రోజులకు 10 రోజులకు 15 రోజులకు వస్తూ ఉన్నాయి. దోమలతోని ప్రతినిత్యం ప్రజలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. హాస్పిటల్ పోతే 2-3 వేలు తక్కువ అవుతలేదు. ఇవన్నీ కూడా పోవాలి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ రావాలి, మౌలిక సదుపాయాలు మెరుగుపడాలి, మరి ఉద్యోగాలు రావాలి, ఇల్లు రావాలి. ఈ రకంగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా, ఆడవాళ్ళు కూడా ఇంట్లో కూర్చున్నటువంటి ఆడవాళ్ళకు కూడా వాళ్ళు ఇంట్లో కూర్చొని 15-20 వేలు సంపాదించుకునేదానికి వారి కూడా ఒక ఏదన్నా స్వయం ఉపాధి కల్పన కూడా కల్పించాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం.